welcome to the audio launch of Run Raja Run. UV Creations banner lo Vamsi and Pramod garu nirmatalaga, Sujit gari darshakatvam lo, Gibran sangeetha darshakudiga, Sharvanand garu mariyu Shirit Kapoor jantaga vachestunnaru in Run Raja Run. Yes, naaku aa peru cheppakalani vishayam naaku ardhamaipindi. Sound ala undi. మిర్చి లాంటి ఒక సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు యువి క్రియేషన్స్ బ్యానర్ వారు అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి దేర్ సెకండ్ ఫిల్మ్ సో విషింగ్ ద హోల్ ప్రొడక్షన్ టీమ్ ఇక మా మాటలు తక్కువ మనం పాటలు విందాము మరి జిబ్రాన్ గారి సంగీత దర్శకత్వంలో ఈ రోజు ఈ మ్యూజిక్ విడుదల కాబోతోంది మొదటి పాట విందాము ఐ ఆల్రెడీ కానీ మొదటి పాటని లాంచ్ చేయడానికి ఆయన చెప్తే ప్రతి హీరో ఆడతాడు కానీ ఆయన కూడా ఆడితే ఒకసారి చూడాలి అనిపిస్తుంటది కానీ అలాంటి లెజెండరీ సెన్సేషనల్ కొరియోగ్రాఫర్ ది వన్ అండ్ ఓన్లీ రాజు మాస్టర్ రాజు సుందరం గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫర్ ద ఫస్ట్ సాంగ్ లాంచ్ కొత్త డైరెక్టర్ ఆ కుర్రాడ బాబేడి సుజిత్ अंदर तो विषय सुजीत राजु मास्टर लांटी सीनियर कोरियोग्राफर तो నీ ఫస్ట్ ఫిల్మ్ లో ఫస్ట్ సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేయించుకున్నావు సో నీకు భయం వేసిందా భయం భయం అంటే భయం మామూలు భయం కాదు యాక్చువల్లీ యాక్చువల్లీ అంటే ఫస్ట్ రాగానే మాస్టర్ చాలా స్ట్రిక్ట్ చాలా కరెక్ట్ జాగ్రత్తగా ఉండాలని ముందే వార్నింగ్ ఇచ్చారు బాగా సరే వచ్చారు మాస్టర్ వచ్చారు మామూలుగా మాస్టర్ ఫస్ట్ ఎక్కడ అంటే ఫిల్మ్ స్టూడియో కలిసాను యాక్చువల్లీ కలిసి ప్రభాసన మాస్టర్ ఉన్నారు అందరూ ఇలా సాంగ్ వింటూ ఉన్నాం సాంగ్ వినగానే ఇంద పాట సమయం పుడిచిరకడనికి ఇంద పాట సూపర్ డాన్స్ అన్నాక మాస్టర్ యాక్చువల్లీ ఇంకో పాట కూడా మీరు చేయాలి మాస్టర్ అంటే డేయ్ రెండు పాట కష్టంటా అన్నారు మాస్టర్ ఇల్ల మాస్టర్ యాక్చువల్లీ టోటల్ 4 సాంగ్స్ మాస్టర్ సో 4 సాంగ్స్ మాస్టర్ ఐ రియల్లీ ఏనన్నా యాక్చువల్లీ ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ మాస్టర్ సో థాంక్స్ లాట్ మాస్టర్ యాక్చువల్లీ ఎల్లా హియర్ వి గో ది ఇంక్రెడిబుల్ సా ప్రభాస్ చాలు అందరు పడిపోతారు Darlings, మీరు ఒకసారి కూర్చోవాలి ప్లీజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ యువి క్రియేషన్స్ ఫస్ట్ మూవీ ద సెన్సేషనల్ మూవీ మిర్చి ని డైరెక్ట్ చేసిన కొరటాల శివ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము నెక్స్ట్ సాంగ్ లాంచ్ సర్ యువి క్రియేషన్స్ గురించి మీ మాటల్లో నా ఫస్ట్ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఎక్కువగా మాట్లాడలేకపోయినా అసలు మైక్ దొరకలేదు నాకు అట్లీస్ట్ ఇలాంటి వేదిక మీద నా ప్రొడ్యూసర్స్ గురించి మా హీరో గురించి రెండు ముక్కలు మాట్లాడుకునే అవకాశం దొరికింది ముందుగా నా ప్రొడ్యూసర్ వంశీ ప్రమోద్ గురించి చెప్పాలి వాళ్ళ ముందు నా ఫ్రెండ్స్ అంటే ఒక డార్లింగ్ ప్రభాస్ లాంటి పెద్ద హీరో దొరికినప్పుడు వాళ్ళ బ్యానర్ లాంచ్ చేసుకోవడానికి ఒక పెద్ద డైరెక్టర్ని తీసుకుంటారనుకున్నాను నేను వాళ్ళు కానీ వాళ్ళు నేను కలిసినప్పుడు కథ చెప్తా అన్నప్పుడు నాకు ఆ మాటలు ఇప్పటికే గుర్తున్నాయి నాకు సరే నా ఫ్రెండ్స్ కంటే వీళ్ళు ముందు చాలా గట్స్తో నన్ను నమ్మి ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చారు
నా పూర్తి నా కంప్లీట్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి సినిమా తీయాలనుకున్నాను నేను అండ్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ థ్యాంక్స్ టు వంశీన్ ప్రమోద్ నన్ను నమ్మి నన్ను కూడా నాకు ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చినందుకు నా వెన్నంటే ఉన్నందుకు అండ్ డార్లింగ్ ప్రభాస్ ఐ ఓ టు డార్లింగ్ నా జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటాను థ్యాంక్ యూ అండ్ వెరీ టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు అంటే మిర్చి లాంటి సినిమా తర్వాత అంత బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళా మంచి కథ కోసం వెయిట్ చేసి ఒక యంగ్ ప్రామిసింగ్ టాలెంట్ శర్వానంద్ గారు అండ్ ఇలాంటి కొత్త కాస్ట్తో హీరోయిన్ ఇలాంటి అండ్ న్యూ డైరెక్టర్ సుజిత్ సో అతను కూడా నాలాగే నమ్మి మంచి కథ నమ్మి ఇచ్చారు డెఫినెట్గా మిర్చి అంత పెద్ద హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతాను ఎందుకంటే నాకు వంశీన్ ప్రమోద్ వాళ్ళ టేస్ట్ నాకు తెలుసు వాళ్ళు వాళ్ళు కథను నమ్మి ఏ రేంజ్కని వెళ్తారు అంత పెద్ద హిట్ అని తీస్తారు అండ్ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అండ్ కంగ్రాట్స్ టు జిబ్రన్ మ్యూజిక్ డైరెక్టర్ నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి ఆ సాంగ్ని రాసిన వ్యక్తినే వేదిక మీదకి పిలవాలనుకున్నాం మేము ఎందుకంటే ఆయన రాయడం అంత బాగా రాశాక మాట్లాడడం కూడా అంతే బాగా మాట్లాడతారు అండ్ ఒక్క జానర్ లో పాట రాయారు yes సక్కు బాయ్ దే దొన్న గరం గరం చాయ్ లాంటి పాటలు కూడా రాస్తారు మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ రామజోగే శాస్త్రి గారు శాంతి ఓం శాంతి లాంచ్ గోపిచంద్ గారు ఎన్నో సెన్సేషనల్ మూవీస్ ఎన్నో సూపర్ హిట్స్ అందించారు ఒక రణం ఒక యజ్ఞం ఒక లక్ష్యం ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా మూవీ ఎన్నో మూవీస్ చేశారు సో ఒక్కసారి గట్టిగా లెట్స్ వెల్కమ్ చప్పట్లతో వన్ అండ్ ఓన్లీ గోపిచంద్ గారు ఆన్ స్టేజ్ సో మీ చేతుల మీదగా లాస్ట్ సాంగ్ ఈ మూవీలోది స్పెషల్ సాంగ్ మీ చేతుల మీద లాంచ్ అవబోతోంది సో the song launch UV creations basically UV creations vallid the producers naaku chaalo almost naaku industry ochina appunchi friends because in industry ku first cinema appunchi naaku prabhas tho parichayam undi because we are very close friends atlane prabhas friends naaku appunchi baa parichayam they are very nice people especially vamsi and pramod chaala and very tasteful and vamsi endo distribution ga chesadu chaala manchi cinemalu chesadu cinema start chesana first time definitely tan taste manchi cinemalu teesadu anta డెఫినెట్ ఫస్ట్ సినిమా మిర్చి కథ విన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట వంశీ చెప్పాడు నాకు డెఫినెట్ ఈ సినిమా సూపర్ హిట్ అయింది అన్నమాట డెఫినెట్ సూపర్ హిట్ అయింది ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయి వంశీ అట్ ది సేమ్ టైం సెకండ్ సినిమా రన్ రాజా రన్ మంచి కొత్త డైరెక్టర్తో సుజిత్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ హీ టుడే ఈస్ ద హీరో ఆఫ్ ది ఫంక్షన్ ఈస్ గిబ్రాన్ ది సాంగ్స్ ఆర్ వెరీ నైస్ చాలా బాగున్నాయి సాంగ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ సాంగ్ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్ ఎవ్రీ అన్ని ఎలిమెంట్స్ దీంట్లో మిక్స్ అయ్యాయి అన్నమాట ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి వంశీ ఈ బ్యానర్కి అట్ స్ట్రాంగ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యానర్ లాగా నిలబడాలని కోరుకుంటున్నాను అండ్ సెకండరీ శర్వానంగ్ నా తమ్ముడు లాంటి వాడు తన సినిమాలు చూసాను చాలా బాగా చేస్తాడు ఎవ్రీ సినిమా డిఫరెంట్ ఉంటుంది పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి ఎవ్రీ సినిమాకి ఒక కొత్తదనం ఉంటుంది ఈ సినిమా ఫస్ట్ నేను లుక్ చూసినప్పుడు శర్వానంగ్ చాలా బాగున్నాడు వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ చాలా బాగుంది ఈ సినిమాతో తను మంచి పెద్ద హీరో అవ్వాలని ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది హోల్ థింగ్ థ్యాంక్ యూ గోపిచంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ లేలే ఒకే ఒక స్టెప్ వేస్తారు ఈ ఒక్కసారి ఒక్క స్టెప్ స్టెప్ వద్దులేండి బాగోదు మాస్టర్ ఉన్నారు అక్కడ ముందు రాజు మాస్టర్ సో మాస్టర్ వెళ్ళిపోయారు మాస్టర్ ఉంటేనే చేయగలను లేదు మాస్టర్ ఉన్నారు అనుకుని చేయను అన్నారు మీరు అందుకే రాజు గారిని అలా పక్కన పంపించాం మీరు కాన్షియస్ అయిపోతారని ఆల్రెడీ ఒక్కసారి మీరు చప్పట్లు కొట్టారు మూడ్ వస్తుంది కమ్ ఆన్ గాయ్ కోమ 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 యే హై అమ్మాయి మంచి డాన్స్ పాడ సుజియామా రెడీ రెడీ గో ఆన్ యా రె పామా యు జస్ట్ గయ హంగామా హిమ్మత్ తిరిగి బొమ్మ ఉల్టా పుల్టా అయ్యింది లా 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 లక్కీ ఛాన్స్ లా 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 లవ్ మీ ట్రాన్స్ హీరో
అని చెప్పినందుకు హీరో ఒక్క స్టెప్ అయినా చేశారు. ఓకే థాంక్యూ సో మచ్ శర్మానంద్ గారు అండ్ శ్రీ థాంక్యూ. మీరు ఇక్కడే ఇలాగే వేదిక మీద ఉంటే అలాగే మేము మ్యూజిక్ డైరెక్టర్ గారిని కూడా వేదిక మీద పిలుద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడే ప్రొడ్యూసర్స్ అందరి కోరిక మేరపై శర్మానంద్ గారు ఒక డైలాగ్ కూడా చెప్తారట. ఓహో మా డైరెక్టర్ ఏడ ఒకసారి బై డైరెక్టర్ గారు రండి పైకి. సుజిత్ గారు రండి, మీరు యాక్షన్ చెప్పాలి సార్. ఏదన్నా మొత్తం సినిమాలో ఏ ఎక్స్ప్రెషన్ పెట్టాలన్నా ఏ టెంపోలో చెప్పాలన్నా ఆయన చెప్తేనే నేను చేస్తా. సో ఆయన యాక్షన్ చెప్తే చెప్తాను. ఏ డైలాగ్ చెప్పాలి సార్? యాక్చువల్లీ ఫస్ట్ ఒక డైలాగ్ ఈ సినిమాలో రాసినప్పుడు అంటే రాజా మీద ఒక డైలాగ్ అనుకున్నప్పుడు ఒకసారి ఆ డైలాగ్ జనరల్ ఒక చిన్న పేజ్ ఇచ్చా అనమాట. ఇవ్వగానే అరే డైలాగ్ చాలా చిన్నగా ఉందిరా పర్లేదురా ఇంతేనా అని చెప్పేసి అన్నారన్నమాట. వెంటనే ఒకడు వచ్చి సార్ ఇదిగా సార్ మీ డైలాగ్, యాక్చువల్లీ అన్న ఒక బుక్ ఇచ్చాడనమాట. ఈ బుక్ సార్ మీ డైలాగ్ అంటే ఇది డైలాగ్ నేను చెప్పాలా అంటే యా చెప్పాలన్నా అంటే ఆ చిన్న అప్పుడే సత్యటు సినిమాని చూసి మెల్లగా ఇప్పుడే నేను ఇంకా చిన్న ట్రాన్స్ఫర్ అవుతున్నారా ఇప్పుడే ఎందుకు డైలాగ్ ఇస్తారా బాబు అంటే అన్న ఆ డైలాగ్ ఎక్కడ మీ నోట్లో చిన్నాలనుకుంటున్నాను ఆ డైలాగ్ రెడీ. ఇప్పుడు నేను బేసిక్లీ నేను డైలాగులు చాలా స్లోగా చెప్తానని ఎప్పుడు తిడుతూ ఉంటాడు. సో అందుకే ఫాస్ట్గా చెప్పు లేకపోతే ఒక పెద్ద ఒక 10 పేజీలు డైలాగులు ఇచ్చి చెప్పాడు. నటరాజ్ హెచ్పి పెన్సిల్తో లార్జ్ వైట్ షీట్ల పైన మైదాపిండితో నిండిపోయిన బ్రెయిన్లతో ఏమైనా స్కెచ్ చేసే ముందు ఒకటి తెలుసుకోండి, నా పేరు రాజా, రన్ రాజా, కాళ్ళు భూచక్రాల కన్నా ఫాస్ట్, మైండ్ డైమండ్ కన్నా యమా కాస్ట్. పట్టుకుందాం కాదు పట్టుకుందాం ఆలోచన వేస్టే, ఎందుకంటే నేను దొరకను. సేమ్ పించ్ ఇన్ తెలుగు. తెలుగు బాబా ఇలా చూసి మాట్లాడాల్సి వస్తుంది మీ హీరోయిన్. లేదా మీరు పని చేయండి, మీరు ఇంగ్లీష్ లో చెప్పండి నేను తెలుగులో చెప్తాను మా వాళ్ళకి. యు సే ఇట్ ఇంగ్లీష్, ఐ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు. ఎదు ఎదురు ముగ్గురు, ఎదు ఎదురు ముగ్గురు, ఏదో ఇద్దరు ముగ్గురు, హండి చరణి, హండి చరణి, అదే అందరూ అమ్మాయిలని అడడం తప్పు. అదే సూపర్ బా, థ్యాంక్ యూ ప్రదీప్, నిజంగా నిన్ను బాగా తిట్టినట్టు అనిపించింది నాకు. మీకు కుళ్ళండి జలసి. ఐ యామ్ రియల్లీ గ్లాడ్ ఫర్ మమ్సీ సార్ అండ్ ప్రమోద్ సార్ అండ్ సుజీత్ ఫర్ చూసింగ్ మీ. ఐ వాంటెడ్ టు డు అ ఫిల్మ్ ఇన్ తెలుగు ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ దట్ హాస్ హ్యాపెన్ అండ్ రియల్లీ థ్యాంక్స్ ఫర్ గాడ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అక్కడ ఉన్న మా అమ్మ నాన్నకి యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నానంటే వాళ్ళ వల్ల యాక్చువల్లీ. సో వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అందరూ నన్ను చేసుకొని నా ఫ్యామిలీని తీసుకొని మా ఫ్యామిలీ అందరూ థ్యాంక్స్ చెప్తాను. యాక్చువల్లీ ఫస్ట్ యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిలిం చేస్తూ ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఒక సినిమా తీయడానికి నేను ఎంకరేజ్ చేసిన ఫస్ట్ నాకు నా లైఫ్లో ఫస్ట్ చాలా ఎక్కువ వంశన్న, ప్రమోద్ అన్న, విక్కి అన్న వీళ్ళు ముగ్గురు నన్ను ఇక్కడ ఎంకరేజ్ చేస్తేనే నేను ఇక్కడ ఉన్నాను. యాక్చువల్లీ వాళ్ళ వల్లే ఇక్కడ ఉన్నాను. కేవలం డైరెక్టర్ అంటే కేవలం ఏదో పెద్ద డైరెక్టర్ అని కాకుండా కేవలం కథ మాత్రమే, కథనే హీరో అని నమ్మి నా మీద ఈ బరువు బాధ్యతలు ఇవన్నీ పెట్టారు కాబట్టి యాక్చువల్లీ ఇంకా రన్ రాజా రన్ అంటే ఫస్ట్ రాజా, నా హీరో.
నా హీరో నా దేవుడు. సో నా హీరో నేను ఎలా చూడాలనుకున్నానో నేను అలా చూపించడానికి నేను మాక్సిమం ట్రై చేశాను. యాక్చువల్లీ అది మీరు చూసి సినిమా చూసి చెప్పాలి. యాక్చువల్లీ ఇంకా తర్వాత మా అన్నయ్య ఎక్కడ జిబి అన్నయ్య, యాక్చువల్లీ ఏం లేదు మన ఏంటంటే ఫస్ట్ నాకు ఒక దేవుడు ఇచ్చిన వరం తెలియదు కానీ మా మా నాన్న వల్ల నేను యాక్చువల్లీ చెన్నైలో చదువుకోవాల్సి వచ్చింది. చెన్నైలో చదువుకోవడం వల్ల తమిళ రావడం వల్ల మా అన్నయ్య నాకు యాక్చువల్లీ బాగా క్లోజ్ అన్నమాట. ఏంటంటే ఫస్ట్ టైము అన్నయ్యకి నరేష్ ఇస్తున్నప్పుడు వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ అప్పటికే ఆయన కమల్ సార్తో విశ్వరూపం టూ చేస్తున్నారన్నమాట. ఒక పక్క కమల్ సార్తో ఫోను, ఇంకో పక్క నరేష్ అనమాట. అంటే అలాంటి ఆయన ఒప్పుకుంటాడనే విషయం నాకు చాలా సర్ప్రైజింగ్ అన్నమాట. షూ నరేష్ని ఇవ్వగానే ఫస్ట్ ఒక మాట అన్నారు, యాక్చువల్లీ ఈ సినిమా నాకు కథ కన్నా నాకు డైరెక్టర్ నచ్చాడు, సినిమా చేస్తా అన్నాడు, ఇంకా కుమ్మేద్దాం అని చెప్పేసి అప్పుడే డిసైడ్ అయిపోయాను. ఇంకా సిచ్యువేషన్ అంటే మాకు ఇంకా స్టూడియోలో పడుకొని దొరలేసి చేసాలి. ఒకరు ఒక సిచ్యువేషన్ కోమాకోమా చెప్తున్నప్పుడు యాక్చువల్లీ అన్నయ్య ఇక్కడ ఇలా అమ్మాయి వచ్చి ఇలా హక్ చేసుకోగానే ఉంటుందన్నయ్యా అందుకని పరిగెత్తి వెళ్ళిపోయాను బ్రేక్కి. ఏంటి పరిగెత్తి వెళ్ళిపోయాను చూస్తే అక్కడ ట్యూన్ పాడేసి ఇది ఇది వన్ ట్యూన్ అని రెడీ పెట్టేశాను అనమాట. అలాగా బాగా ఇన్స్పిరేషన్ వచ్చేస్తాను అన్నకేసరికి నేను ఓకే ఇంకా అన్నతో ఇంకా ఫుల్ ట్రావెల్ ట్రావెల్ అనమాట. ప్రభాస్ అన్నకి గురించి ఒకటే చెప్పాలి యాక్చువల్లీ. ఏంటంటే నేను ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న అలా ఉంటాడు, ప్రభాస్ అన్న అలా, ప్రభాస్ అన్న ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, చాలా ఇమాజినేషన్ ఉంటాయన్నమాట. కానీ నిజం చెప్తున్నాను, నా హోల్హార్ట్గా చెప్తున్నాను, ప్రభాస్ అన్న నేను మీ అందరి తప్ప నేను మీలాగ ఒక ఫ్యాన్గా చెప్తాను, ప్రభాస్ అన్న సూపర్. నేనేదో అన్న పక్కన ఉన్నాడని చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ప్రభాస్ అన్నని డార్లింగ్ డార్లింగ్ అంటారంటే ఎందుకంటే నాకు అర్థమయ్యేది కాదు యాక్చువల్లీ. ఎందుకంటే నిజంగా డార్లింగే, నిజంగా డార్లింగే. వంశీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. థాంక్స్ టు ఎవ్రీవన్. శరవనంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సార్. సుజిత్ ఎంత మాట్లాడేసిందో, నేనేం మాట్లాడినది అందు. సో మా టెక్నీషియన్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రశాంత్ అశ్విన్ నిఖిల్ అందరికీ, అండ్ మీ అందరికీ ఇంత వర్షం పడిన వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అలానే మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. రన్ రాజా రన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరం కష్టపడి పనిచేసాం, మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్, థ్యాంక్ యూ. మన డార్లింగ్ మాట్లాడాలా? హాయ్ డార్లింగ్. నేనేం ఆడతాను ప్రతిదీ, ఎప్పుడు ఒకసారి ఒకటే స్టైల్ కదా ఉంది, పెద్ద ఎక్కువ ఆడడం రాదు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా హీరో గురించి లాస్ట్ చెప్తా. ఇది ఒక ఫ్యామిలీ ప్రొడక్షన్ అండి. ప్రమోద్ వంశీ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, మీకు తెలుసు నాకు ఫ్రెండ్స్ అంటే ఎంత ఇష్టం. అండ్ ఈ సినిమాలో మిర్చిలో చేసిన టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. దాంట్లో రామ్ జోగే శాస్త్రి గారు, ప్రకాష్ గారు, కొంచెం వచ్చిందా బెటర్ అయినా ఓకే, మళ్ళీ మధ్యలో కట్ చేస్తే ఫ్లో మిస్ అవుద్ది మళ్ళీ నేను. డార్లింగ్ లవ్ యూ. ఓకే, సో ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఫిల్మ్. ఇప్పుడు శర్వా కూడా ఫస్ట్ శర్వా అని వంశీ ప్రమోద్ వంశీ అండ్ విక్కీ చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా మంచోడు. సో హీరో గురించి లాస్ట్ మాట్లాడదాం అనుకున్నాను కదా. అండ్ హీరోయిన్ కర్లీ హెయిర్ హీరోయిన్ చూసుంటారు మీరు సాంగ్లో బూమ్ బూమ్లో, వెరీ బ్యూటిఫుల్, సూపర్ డాన్సర్. అండ్ మన డైరెక్టర్ సుజీత్ గారు, ఎక్కడ సుజీత్ గారు, ఫస్ట్ కొన్ని సీన్స్ సరదాగా అందరూ కూర్చొని మాడుకుంటూ ఉన్నప్పుడు చెప్పేసాడు, అంటే బాగుందా ఎలా ఉందన్నా అంటే ఒకసారి మళ్ళీ చెప్పవాలి అదే సరే అన్న అడు అదే కాదు సుజీత్ నువ్వు చాలా యంగ్, ఎంత 22 24 వచ్చినాయా ఓకే సుజీత్ అని చెప్పేస్తే కొంచెం స్లోగా చెప్పు డార్లింగ్, మనకి కొంచెం సీన్ అయ్యాను వచ్చు. సుజీత్ యంగెస్ట్ 24, యువి ఆల్రెడీ షివ గారు సూపర్ రైటరు, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు, ఇంట్రడ్యూస్ చేశారు,
ఇప్పుడు సుజీత్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది యువి. సార్ దాని గురించి కూడా మాట్లాడతాను, మీరు మధ్యలో కన్ఫ్యూజ్ చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు, మాట్లాడతాను. బాబుల్ గురించి కూడా చెప్తా, కొంచెం చెప్తా, ఓకే చెప్తా. సో సుజీత్ వెరీ టాలెంటెడ్, 24 ఇయర్స్లో ఇలా తీస్తాడని ఇంత టాలెంటెడ్ పీపుల్ ఇంత తక్కువ ఏజ్లో ఉంటారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈజ్ సూపర్ టాలెంటెడ్. అండ్ అతని నెరేషన్ విధానం, ఫస్ట్ ఒక లైన్ చెప్పి వంశీయాలకి కొంచెం బాగుంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం అంత బాగాలేదని, కానీ ఒక 10 డేస్లో మళ్ళీ ఇంకొక కొత్త కథ చేశాడు. ఈజ్ సూపర్ టాలెంటెడ్, సూపర్ ఇంటెలిజెంట్, వెరీ హార్డ్ వర్కింగ్. కొంచెం స్పీడ్గా మాట్లాడతాడు కానీ ఓకే పర్లేదు అది కూడా. అండ్ జిబ్రాన్ గారు నాకు ఆయన అన్ని సాంగ్స్ చాలా నచ్చింది, దాంట్లో మీ మెలోడీ సాంగ్ నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ బుజ్జిమా కానీ రాజాదిరాజా ఒక టిపికల్ ఓల్డ్ స్టైల్ మ్యూజిక్ ఇచ్చారు, సూపర్ ఇచ్చారండి. అండ్ నాకు సాంగ్స్ అన్ని చాలా బాగా నచ్చింది. జిబ్రాన్ గారు చాలా థ్యాంక్స్. మిర్చిలాగే రణరాజన్ కూడా చాలా పెద్ద హిట్ అవుద్దని కోరుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ రాజు మాస్టర్, ఆయన నన్ను బ్రదర్లా చూసుకుంటారు. ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్. మామూలుగా అసలు ఏ సినిమా ఆయన 3 సాంగ్లు 4 సాంగ్లు చేయరు, 2 సాంగ్లే చేస్తారు. అది ఓన్లీ ఈ సినిమా ఆయన ఫ్యామిలీ మెంబర్గా తీసుకుని చాలా లవ్తో చాలా కేరింగ్తో చేశారు. ఆయన నన్ను ఆయన మా ఫ్యామిలీ మెంబర్, అంటే నన్ను బ్రదర్ అని పిలుస్తారు. ఏమన్నీ ప్రతి పర్సనల్ ప్రాబ్లంలో కూడా హీఈస్ లైక్ ఇన్వాల్వ్డ్ అండ్ చాలా క్లోజ్గా ఉంటాం. అండ్ మది వన్ మోర్ మై ఫ్యామిలీ మెంబర్, మిర్చి చేశారు మది కెమెరామెన్. మది మీ ఫోటోగ్రఫీ మీరు ఆల్రెడీ చూసుంటారు, చాలా బాగా చేశాడు మిర్చి. అండ్ దీంట్లో కూడా మీరు చూసినట్టు ది క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ రన్ రాజారానికి అది మదికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఉండడలే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శర్వా గురించి చాలామంది తెలీదు, చాలా మంచోడు. ఈ సినిమా వంశీ ప్రమోదాలు బాగా తీస్తారని తెలుసు. ఈ సినిమా క్వాలిటీ కోసం 1 రూపాయి కూడా తీసుకోలేదు. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత క్వాలిటీగా ఖర్చు పెడతారు మీరు. సినిమా మీ అనుకున్న బడ్జెట్ కూడా చాలా ఎక్కువైంది. ముందు మీరు సినిమా బాగా తీయండి అన్న, సినిమా తర్వాత మీరు ఎంత ఇస్తే అంత నేను అసలు అడగను, ఎప్పుడు లైఫ్లో అడగను. మీకు ఎలా కావాల్సి అలా చేద్దాం అన్నాడు. హీజ్ సచ్ అ బ్యూటిఫుల్ పర్సన్ శర్వా. అండ్ డ్యాన్స్ అంటే భయపడతాడు. బుజ్జిమా సాంగ్ ఎంత బాగా చేశాడు. నాకు శర్వాకి డ్యాన్స్ అంటే కొంచెం భయం. అండ్ చెప్తా వర్షంలో కూడా మీరు ఇంతసేపు ఉన్నారు మీడియా గారిని మీరు అందరూ, ఎస్పెషలీ నా లవబుల్ డార్లింగ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శర్వ ఏమనుకోవద్దు, కొంచెం బాబుల్ చెప్పేస్తాను ఏదో కొంచెం. ఏం చెప్తాను బాహుబలి అందరూ చాలా కష్టపడుతున్నారు, ఎస్పెషలీ మన మోస్ట్ ప్యాషనేట్ డైరెక్టర్ రాజమౌళి. పిచ్చోళ్ళ కష్టపడుతున్నారు, ఎవ్రీ టెక్నీషియన్ అన్నీ వదిలేసి 100% కష్టపడుతున్నారు అందరూ. ఆల్ టెక్నీషియన్స్ ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. రిలీజ్ నెక్స్ట్ ఇయర్ జాన్ తర్వాత తొందరలో, ఆ టైంలో నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ జాన్ నుంచి తొందరగా మీకు ప్రెస్ మీట్ అయి పెట్టి దాని గురించి బాహుబలి డైలాగ్ చెప్తాడు టైం. ఒక 1 మంత్ ఆగండి అందరూ ప్రెస్ మీట్ పట్టి చెప్తా. ఒక 1 మంత్ అయితే ప్రెస్ మీట్ పట్టి మీకు అన్ని చెప్తాం క్లియర్గా. సో అందరూ కష్టపడుతున్నాం, తొందరగా రిలీజ్ అవుద్ది. ఓకే డార్లింగ్స్, లవ్ యూ ఆల్, బాయ్, థ్యాంక్ యూ ఆల్. రాజాతి రాజానప్ప నే రాజి పడలేదప్ప, ఏ రోజా పడలేదప్ప, ఎప్ప 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 What happened? నిజం చెప్తే కొట్టింది.
मत को मत को मत ये है प्रेम को मत दिल पूजिया मत ले लंग बेलिंदे जाकिया रे पामा हो गया हंगामा हिम्मत करेगी बम्मा उल्टा पुल्टा आयेंगे ला 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 lucky chance ला 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 lovely trance बिलानी बल्ले चुनना गालो गंगम के boom boom it's crazy time boom boom it's cozy time boom boom man marzi time one more time one more time chunna chote kanchu statue la freeze le lovely danger lo padi moya aisa high tension thi gayi nanu all round the lock and face fuse pike sa maya annaga annaga naga amma yundira anugo kunda na friend ay indira ettadanti nadumu pilla buddadi bommara golli laanti kalla dotti goli maaru porira yedagra choli vesukunna agra taaju danra buji ma buji ma buji ma rangeli buji ma buji ma buji ma diwali vastava vastava na tode vastava istava istava ni chayand istava na rendu kallato ee lokam chustava shanti om shanti chodo kagi feel it for the day right now shanti om shanti chodo kagi feel it for the day right now Koma 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 ye hai prem koma dil le fuji yama hote nadu belinde kya yaare mama ho gaya hangama himma dirgi bomba ulta palta aayinde la 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 lucky chance la 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 lovely trance milani valle chestuna galu galu band What happened? నిజం చెప్తే కొట్టింది నున్న కన్న పిల్లలా ఉల్లి అడుకులేసే బుజ్జి కుక్క
వస్తానే